టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ అధిష్టానం శనివారం మోతమోగిద్దాం కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరవై మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు విజిల్స్ వేసి సౌండ్ చేశారని అరవై మందిపై కేసా అంటూ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్ విచారిస్తారా తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్టు వార్తలు చూశారని రంగు దుస్తులు కట్టారు ని సైకిల్ బ్రాండ్ అగర్బత్తిలు వాడుతున్నారని కూడా కేసులు పెట్టేలా ఉన్నారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు ఒక రాజద్రోహం కేసు పెట్టి ఉరిశిక్ష వేసేయండి అంటూ అసహనం వ్యక్తం చేశారు జగన్ కి పిచ్చి పీక్స్ లో ఉన్నట్లు ఉంది కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే అమలు చేసినోడి బుర్రాబుద్ది ఏమైంది అంటూ నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపోతే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ మోత మోగిద్దాం కార్యక్రమానికి పిలుపునిచ్చింది పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మిర్చియాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు టీడీపీ నేత మానం శ్రీనివాసరావు సహా మొత్తం అరవై మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు అనుమతి లేకపోయినా తప్పెట్లు కంచాలు మోగిస్తూ విజిల్స్ వేస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఆరోపించారు